పేదవారికి జగనన్న కాలనీలపై సీఎం కేఎంపీ రఘురామ లేఖనశారు అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని రఘురామ ప్రశ్నించారు. జూలై 4న మళ్ళీ కొన్ని గృహాలకు శంకుస్థాపన చేయబోతున్నారని తెలిసిందని ఇన్నిసార్లు విడతల వారీగా ఎందుకు చేస్తున్నారని లేఖలో ప్రశ్నించారు. ఇదంతా యమలేల సినిమాలో మా చెల్లి పెళ్లి డైలాగ్ గుర్తొస్తోందని సెటైర్లు వేశారు. ఇళ్లు నిర్మించే ముందు కనీస సౌకర్యాల కల్పన చూసి ఉంటే బాగుండేదన్నారు రఘురామ. త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇళ్ల నిర్మాణానికి అతి తక్కువ బడ్జెట్ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు నాసిరకం నిర్మాణ సామాగ్రితో ఇళ్లు నిర్మిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. రఘురామ లేఖకు సంబంధించి అప్డేట్స్ మఢిలీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. రఘురామ లేఖ సారాంశం ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. రఘురామ కృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొత్త సిరీస్ ప్రారంభించారు. ఇప్పటి వరకు రెండు సిరీస్ తో నవ ప్రభుత్వ కర్తవ్యాలు, నవ ప్రభుత్వ వైఫల్యాల పేరుతో రెండు సిరీస్ లో 99 లెటర్లు రాశారు. ఇప్పుడు మళ్ళీ మూడో సిరీస్ లో నవ సూచనలు, బ్రాకెట్ లో వినమ్రత అంటూ ఇప్పుడు కొత్త లేఖల పరంపరను కొనసాగించబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు మొదటి లేఖను సంధించారు. అందులో పేదవారికి జగనన్న కాలనీలు, అందులో ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి ఈ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలందరికీ కూడా సొంత ఇంటి కలను నెరవేర్చి 2023 నాటికి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని ఏర్పాటు చేయాలనేది జగన్మోహన్ ప్రభుత్వ సంకల్పం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల కుటుంబాల కోసం 17,000 కాలనీలు నిర్మించాలని జగన్ ప్లాన్ చేశారు. ముందుగా దీనికి 56,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినా కూడా దాని తర్వాత 70,000 కోట్లకు పెంచారు. ఈ విధంగా ఏర్పాటు చేయబోయే వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల కాలనీలలో పనులను వర్చువల్ విధానంలో కూడా జగన్మోహన్ రెడ్డి జూన్ 3వ తేదీన ప్రారంభించారు. ఇదే విధంగా వచ్చే నెల 4వ తేదీన ప్రముఖ మీడియాల్లో అద్భుతమైనటువంటి ప్రకటనలు ఇచ్చి మరో కార్యక్రమం ద్వారా మళ్ళీ మరికొన్ని గృహాలకు శంకుస్థాపన చేయబోతున్నారని తెలిసింది. ఇలా వర్చువల్ విధానంలో ఇప్పటికే 4 సార్లు ఇలా చేసినట్లుగా నాకు గుర్తొచ్చింది. మీరు ఇన్నిసార్లు ఇన్ని విడతలుగా వారీగా శంకుస్థాపన చేయటం చూస్తుంటే నాకు ఎమ్మెల్యేల సినిమాలో ఉన్నటువంటి ఒక సీన్ డైలాగ్ గుర్తుకొస్తుంది. మా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అంటూ అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఇళ్లను మీరు ఎందుకు పేదవారికి ఇచ్చేయడం లేదు అన్నది ఈ సందర్భంగా మిమ్మల్ని అడగదలుచుకున్నాను. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ సహాయంతో, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని ఈ అమృత్ పథకం కింద అందజేసింది. అప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ మొత్తాన్ని కూడా ఈ పేదలకు ఇళ్లను నిర్మించారు. సో గత ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి వారికి ఇల్లు నిర్మించిస్తే మీరు గత 24 నెలలుగా వారికి ఇల్లు అందజేయకుండా వారిని నిత్యం ఎందుకు వేధిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మీకే పేరు రావాలని మీరు అనుకుంటున్నా కూడా గత ప్రభుత్వం ఆ ఇళ్లను నిర్మించింది కూడా ప్రజల డబ్బుతోనే. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తర్వాత కూడా మీరు ఇలా చేయటం సబబుగా లేదు కాబట్టి దీనికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో 50,000 కోట్లతో మొత్తం 25.57 లక్షల ఇళ్లను నిర్మించాలని తలపెట్టారు. పట్టణ ప్రాంతాల్లో 6 లక్షల గృహాలు, గ్రామీణ ప్రాంతాల్లో 19.57 లక్షల గృహాలను ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా సహకరించింది. నిర్మించిన ఇళ్లకు జియో ట్యాగింగ్ చేయడం, ఆధార్తో లబ్ధిదారులను అనుసంధానం చేయడం లాంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఈ కార్యక్రమంలో తొలి స్థానంలో నిలిచింది. ప్రజాధనంతో అమలు చేస్తున్నటువంటి ఇటువంటి పథకాలకు మీరు మీ పేరు పెట్టుకుని అమలు చేస్తున్నట్టు గత ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లకు కూడా మీ పేరే పెట్టుకొని ఈ యొక్క లబ్ధిదారులకు కేటాయిస్తే ఆ నిరుపేదలు మీ పేరు చెప్పుకొని సంతోషపడతారు. ప్రజాధనం వినియోగించి మీ పేరుతో నిర్మిస్తున్నటువంటి అన్ని కాలనీలు అందంగా ఉండాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా మీరు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి కాలనీలు అందంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. పార్కులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కూడా మీరు అధికారులకు చెప్పారు. ఇలా మీరు పార్కులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ తదితర ఖర్చు చేసే ముందు ఇల్లు ఎలా నిర్మించాలి అని, ఇల్లు ఎలా నిర్మించాలి, అవి ఉండే వారికి సౌకర్యవంతంగా తగిన స్థలంలో ఉన్నాయా లేదా అనే విషయాలను కూడా చూసి ఉంటే బాగుండేది. ఇంత పెద్ద పెద్ద మౌలిక సదుపాయాలతో అత్యంత చిన్న ఇళ్లను ఎలా నిర్మిస్తున్నారనే విషయం కూడా ఎవరికి అర్థం కావట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇంతకన్నా మెరుగైన సౌకర్యాలతో మంచి ఇళ్లను నిర్మించి ఇస్తేనే వాటిలో ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో జనం నివసించట్లేదు, వాటిని వేరే పనులకు ప్రజలు వినియోగిస్తున్నారు.
సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇళ్ల నిర్మాణం బాగా లేకపోవడం వల్ల చాలా ఇలా జరుగుతుంది. మీరు మీ కాంట్రాక్టులను త్వరత్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాంతో వారు హడావిడిగా పనులు చేస్తున్నారు. అంతేకాకుండా ఇళ్ల నిర్మాణానికి అత్యంత తక్కువ బడ్జెట్ ఇచ్చారు. అందువల్ల మీ కాంట్రాక్టులు నాసిరకం నిర్మాణ సామాగ్రితో ఇళ్లను నిర్మిస్తున్నారు. ధర్మాకోలు జిఐ మెష్ జాలి వాటి గోడలు నిర్మిస్తున్నారు. వాటి వల్ల నాణ్యత ఎట్టి పరిస్థితుల్లో బాగుండదు. ఇలాంటి చౌకబారు మెటీరియల్ తో ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల ఎక్కువ కాలం మండే అవకాశం కూడా లేదు. పైగా 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి తరచూ తుఫాన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నిర్మాణాలు బలంగా ఉండకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో మీకు ఇంటికి ఇంటి నిర్మాణ భారం ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు లబ్ధిదారుల నుంచి వారి వాటా సొమ్ము అడిగి తీసుకొని వారు గృహ నిర్మాణాలు రుణాలు తీసుకుని తమకు వీలు కలిగినట్లు తమకు కావాల్సినటువంటి ఇళ్ల నిర్మాణం పటిష్టంగా చేసుకుంటే బాగుంటుంది. సో వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఈ మంచి ఇళ్లను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో 75 చదరపు అడుగులు, పట్టణ ప్రాంతాల్లో 50 చదరపు గజాల స్థలంలో కేవలం 375 అడుగుల్లో ఇల్లు నిర్మించిస్తే అది ఎందుకు కూడా పనికిరాదు. కాబట్టి మంచి నిర్మాణ సామాగ్రితో మంచి మౌలిక సదుపాయాలతో ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు మీకు ఇబ్బంది అయితే ప్రజల నుంచి కూడా వారి వాటాధనాన్ని తీసుకోవాలి. మీకు కావాల్సినటువంటి స్వల్పకాలిక ప్రయోజనాల కోసం వారి దీర్ఘకాలిక సంతోషాన్ని హరించి వేయొద్దని కూడా ఇందులో ఈ లేఖలో కోరారు. సో ఇల్లు లేని నిర్పేదలకు నాసిరకం ఇల్లు ఇచ్చి వారి డబ్బును ఆరోగ్యాన్ని అన్నిటికీ మించి వారి సంతోషాన్ని కూడా దూరం చేయొద్దంటూ ఈ లేఖలో రఘురామ కృష్ణరాజు వినమ్రతతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరటం జరిగింది. స్వాతి రైట్ కృష్ణ.